విశాఖ రైల్వే జోన్పై కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదం రాజుకుంది. రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాల భూమిని ఇవ్వనందుకే రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడంతో వివాదం మొదలైంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నెల ముందే తాము భూమి రెడీ పెట్టామని, ఈ విషయంపై లేఖ రాసినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాలేదని సెంట్రల్ కు కౌంటర్ ఇచ్చింది ఏపీ సర్కార్. విశాఖ రైల్వే జోన్ కోసం భూ కేటాయింపులో అధికారుల అలసత్వం లేదన్నారు జిల్లా కలెక్టర్ మల్లికార్జున. ఓల్డ్ సర్వే నెంబర్ 26లో 52.22 ఎకరాలను కేటాయిస్తూ డిసెంబర్లోనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఏం చెప్తున్నారు కలెక్టర్? విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన 52 ఎకరాల చుట్టూ ఇప్పుడు రాజకీయ వివాదం నడుస్తున్న తరుణంలో విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున చాలా కీలకమైన ఒక ప్రకటన చేశారు. సర్వే నెంబర్ 26 ముడసర్లో ప్రాంతానికి సంబంధించి డిసెంబర్ నెలలోనే భూముల కేటాయింపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం, జనవరి 2వ తారీఖున జీవీఎంసీ కమిషనరు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇక్కడ రైల్వే మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు పంపించిన విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చేశారు. ఇక 52 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ట్రెంచ్ కూడా నిర్మాణం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఈ వివాదానికి సంబంధించిన భూములను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది, ఏదైతే 52 ఎకరాలకు సంబంధించి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ట్రెంచ్ కూడా నిర్మాణం జరిగింది. ఆ చుట్టూ మొత్తం ఆ ప్రాంతాన్నంతటిని కూడా డివిజన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేయడానికి సంసిద్ధమైంది. గడిచిన నెల రోజులుగా ఈ ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా రైల్వే అధికారులు ముందుకు రాని కారణంగానే ఆలస్యం అవుతుంది. తప్పుదేమంతా కూడా రైల్వే వర్గాల వైపు నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యంత్రాంగం నుంచి కానీ ఎటువంటి లోపం లేదనే విషయాన్ని కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అందుకు సంబంధించి జీవీఎంసీ ఇచ్చిన లేఖను కూడా ఆయన ఉదహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇది ఒక రాజకీయ అంశంగా మారిన తరుణంలో జిల్లా కలెక్టర్ అయితే తన వైఖరిని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించి ఎటువంటి తప్పిదం లేదనే విషయాన్ని చాలా స్పష్టం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ కూడా ఇవాళ ఒక సమాచారం ఉంది, రైల్వే అధికారులు ఈరోజు ఏదైతే ప్రతిపాదిత భూముల్లోకి రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అందుకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్ నుంచి భారతీయ జనతా పార్టీ రేపు నిరసనలకు పిలుపునిచ్చింది. రేపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టే దిశగా ఆలోచనలు చేస్తోంది. రేపు ఒక ధర్నాను కూడా నిర్వహిస్తోంది. ఇంతకాలం ప్రభుత్వం కారణంగానే ఇది ఆలస్యమైందనే విషయాన్ని బీజేపీ ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తోంది. ఏదేమైనా ఇది ఒక రాజకీయ వివాదంగా మారటం, ఈ రాజకీయ వివాదాల్లోకి యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేయడంతో కలెక్టరు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. 52 ఎకరాల భూమిని ఇప్పటికే ఇచ్చేసినట్టుగా చాలా క్లియర్గా ప్రకటన చేయడంతో పాటు మీడియా ముందుకు వచ్చి అదే విషయాన్ని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. స్వాతి, రైట్, రవిచంద్ర, థ్యాంక్ యూ.